సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పురాతన ఆలయాల్లోని ఖజానాలకు సర్పాలు కాపలా కాస్తూ ఉండటం, ఖజానా కోసం ప్రయత్నించిన వారిని పాములు చంపేయటం వంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే పూరీ జగన్నాథ్ ఆలయంలో జరుగుతోంది. ఆలయంలోని రహస్య గతిని తెరిచేందుకు సన్నద్ధమవుతున్న అధికారులకు సర్ప భయం వెంటాడుతోందట. మరో 2 రోజుల్లో ఈ గదిని తెరవనున్న నేపథ్యంలో అధికారులు ఇలా భయపడుతూ ఉండటంతో ఆసక్తి నెలకొంది. పూరీ జగన్నాథుడి ఆలయ సంపదను 46 ఏళ్ల తర్వాత లెక్కించనున్నారు. జులై 14 నుంచి ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు మొదలు కానుంది. కానీ పూరీ జగన్నాథుడి రత్నభండాగారంలోని రహస్య గదిని తెరిచేందుకు సన్నద్ధమవుతున్న అధికారులకు పాముల భయం వెంటాడుతోందట. దీంతో లెక్కింపునకు అధికారులు భయపడుతున్నారు. ఈ తరుణంలో పాములు పట్టడంలో నైపుణ్యం, డాక్టర్లు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూరీ జగన్నాథుడికి చెందిన వెలకట్టలేని సంపదలను 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి తెరిచి సంపదలను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో రత్నభాండాగారం తెరిచి సంపద లెక్కించడానికి 70 రోజులు సమయం పట్టిందంట. అప్పట్లో కొన్నింటిని వదిలేయటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించారని ఆదేశాలు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీన్ని సమర్థించింది. అప్పటినుంచి ఖజానాను తెరవలేదు. మళ్లీ 4 దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవనున్నారు. గత 46 ఏళ్లుగా రత్న భాండాగారం తలుపులు తెరవకపోవడంతో అందులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. దీంతో జగన్నాథుడి సంపద లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ కింది భాగంలోని రత్నభాండాగారం తెరిచిన అనంతరం సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, వీటితో పాటు అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.